ఇక్కడి నుంచి మిలిటరీ నుంచి నేను ఎప్పుడు వచ్చినా నీ దగ్గరికే వస్తాను. నీ ఇంట్లోనే ఉంటాను, నీ ఇంట్లోనే తింటాను, నీ ఇంట్లోనే పడుకుంటాను. ఆడవాళ్ళ కంటి చూపుకి కత్తికున్నంత పదునుంది. అవునా? ఎస్, ఆడవాళ్ళ కంటి చూపుకి కత్తికున్నంత పదునుందని నేను నిరూపిస్తా. మీరేం దువ్వనక్కర్లేదు, నన్ను గోకనక్కర్లేదు, నన్ను డిస్టర్బ్ చేయకండి. నిన్ను దువ్వే అంత తీరిక, గోకే అంత ఓపిక నాకు లేవు. ఒసే దువ్వెనా అన్నది దువ్వెన కోసం. ఒసే దువ్వెనా అంటే పరవశించి పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోవడానికి, అదేం పెళ్ళాం కాదు దువ్వెన. మగాడు అందులో మొగుడు. ఒసే దువ్వెన అంటే మీ ఆడాలు పెళ్ళాలు దువ్వెని తీసుకొచ్చి ఇవ్వాలనే జ్ఞానం లేదా మీకు? ప్రతిదానికి నన్నే పిలవాలా? ఆ గజబిజి గారిని పిలవచ్చుగా. వాడు కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్ వెళ్ళాడు. అయినా నా పర్సనల్ విషయాలని వాడికెలా తెలుస్తాయి? నువ్వు కథ చూసుకోవాలి. మీ పర్సనల్ విషయాలు నాకెలా తెలుస్తాయి? మీకే తెలియాలి. వెళ్ళి వెతుక్కోండి, నన్ను ఎత్తి పడవకండి. చిచ్చి, ఈ కొంపలో ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండవు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయరు. వాస్తుంటూ పిల్లి పిల్లలు మారుస్తున్నట్టు ఇల్లంతా మారుస్తుంది. రే గజబిజి, నా టవల్ ఎక్కడరా? వాళ్ళు లేడు, బయటికెళ్ళాడు. నువ్వే వెతుక్కొని తీసుకో. బయటికెళ్ళాడని చెప్పకపోతే నువ్వు వెతికి టవల్ తెచ్చివ్వచ్చు కదా. ఇంకా నయం, స్నానం చేయించి ఒళ్ళు కూడా తొడవమని చెప్పలేదు. నీ రూమ్ లోకి వెళ్ళి వెతుక్కొని చావు. ఏమైనా దుబ్బుని కనిపించట్లేదు, ఏమైనా తవడ కనిపించట్లేదు, ఏమై దువ్విన అమ్మ నా టవలు. ఏమే దువ్విన? చిచిచి, ఒక్క క్షణం తీరిగ్గా కూర్చొని సాధన చేసుకోనివ్వరు కదా. నా ఎదుగుదలకు వీళ్ళే స్పీడ్ బ్రేకర్లు. కాదు కాదు, చైనా వాల్స్. అసలు మగాళ్ళకి కావలసిన కనీస అవసరాలు తీర్చకుండా ఆడవాళ్ళ ఇళ్లలో కూర్చొని ఏం చేస్తున్నారు? మొగుడు గుర్రానికి కొడుకు గుర్రానికి పళ్ళు తవ్వుతూ ఉంటారు. అనవసరంగా ఆడవాళ్ళ మీద పడి ఏడవకండి. మీకు మతిమరపని ఒప్పుకోండి. ఎవరికి? నాకు. నిన్నెక్కడే ఈ టీపాయ్ మీదే ఇలా తిప్పి పెట్టా. అది ఇప్పుడు లేదు, దాన్ని ఇక్కడ నుంచి తీసేశారు. నీదే జాగ్రత్త, నాది మతిమరపా? మతిమరపు కాకపోతే ఇక్కడ ఉండాల్సిన దువ్విన మీ నెత్తి మీద ఎందుకుంది? అమ్మ నా టవలే. అబ్బా కొడుకులు ఇద్దరికి ఒకటే అలవాటు. ఆయన తల్లో దువ్వెన పెట్టుకుని తలకొని అడివంతా ఎతికాడు. అబ్బా నా టవల్ గురించి అడుగుతా, ఆయన దువ్వెన గురించి చెప్తావేంటి? ఒరే మొద్దు వెదవా, మతిమరపు సన్నాసి, ఒంటికి టవల్ చుట్టుకొని ఊరంతా వెతికితే ఎలా దొరుకుతుంది రా? బోండ వెదవా. టవల్ నా ఒంటి మీద ఉందా? ఇందా నుంచి బరువుగా ఉంటే ఏంటా అనుకున్నా. కర్మ.
ఏమై నా సట్టు అమ్మా సోపు జి 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 వీళ్ళు బయటికి పోయేదాకా నాకు ఆపసాపాలు తప్పవు గుడ్ మార్నింగ్ రాహుల్ ఏ దొంగ లే ఆఫీస్ కి టైం అవుతుంది రాహుల్ లే కాఫీ తీసుకొచ్చి లేపు తొందరగా తాగేసి రెడీ అవ్వు మళ్ళీ పడుకోకు నువ్వు ఆఫీస్ వెళ్ళాక నేను రెడీ అయ్యి ఇంటి పనులన్నీ చేసుకుని కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి దేనికి తను స్విట్జర్లాండ్ వెళ్తోంది తనకు అక్కడ జాబ్ వచ్చిందంట కానీ వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉంటున్నారు లక్కీ ఫెలో ఏంటి హలో నాకు షుగర్ లేదు అది ఇప్పుడు నాకెందుకు చెప్తున్నట్టు నువ్వు ఇచ్చిన కాఫీలో షుగర్ లేదు కాబట్టి అయితే కిచెన్ లో ఉంటుంది వెళ్ళి వేసుకో నేను చిట్టిని స్కూల్ కి రెడీ చేస్తున్నాను ఇంకా నయం తెల్లారి జావనే నిద్ర లేపి కాఫీ కలుపుకొచ్చి నిద్ర లేపమనలేదు కాబూర్ లాపి షుగర్ తీసుకురా ఏ పొద్దున్నే కాఫీ కలిపి పెళ్ళానికి ఒక కప్పు కాఫీ ఇస్తే తప్ప మీ స్టేటస్ పడిపోతుందా తప్పేం లేదు మా కాఫీ మేమే కలుపుకుని మా కప్పులు మేమే కడుక్కుంటే ఇక మీరేం చేస్తారు అంటే పెళ్ళాలున్నది మొగుళ్ళు తాగేసిన కప్పులు కడగడానికిను వదిలేసిన చెప్పులు తుడవడానికినా ఇంకా నయం మేము తింటే మీ కడుపు నిండుతుంది అంటే మీ తిండి కూడా మా చేత తినిపిస్తారు మీరు ఏంటి మీరు మాకు చేసేది వంటలు చేయడం మానేసి మా చేత పార్సల్ తెప్పించడం అసలు ఒకప్పుడు భార్యలు అంటే ఎలా ఉండేవాళ్ళు భర్త బ్రష్ తీసుకుంటే భార్య పేస్ట్ చేసేది భర్త స్నానానికి వెళ్తుంటే భార్య టవల్ అందించేది భర్త షర్ట్ వేసుకుంటే భార్య బటన్స్ పెట్టేది ఇప్పుడు ఎవరన్నా అలా చేస్తున్నారా తంగా బ్రష్ అక్కడే ఉందిగా తీసుకోవచ్చు కదా అక్కడే ఉన్నప్పుడు తీసి ఇవ్వచ్చు కదా తప్పుకో ఇదిగో బ్రష్ ఇచ్చో బాగుంది మరి పేస్ట్ ఎవడేస్తాడే నీ బాబు వచ్చేస్తాడా అసలు ఆ రోజుల్లో భార్యలకి భర్తలంటే ఒక భయము ఒక గౌరవం ఉండేది కానీ ఈ రోజుల్లో ఆ గౌరవం పోయి మీరంటే మాకు భయం మొదలైంది స్నానానికి వెళ్ళాలి టవల్ ఇవ్వు ఏంటి అలా చూస్తున్నావు కొడతావా రోజు చేసే పనులు కూడా నీకు కొత్తగా చెప్పాలా సార్ పావు గంటలు వస్తారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచు దీనికన్నీ బాబు బుద్ధులేంటో పొద్దున ఏంటి నీ సరసం సరసం కాదు నీరసం ఏంటో చెప్పండి షర్ట్ బటన్స్ పెట్టు దిస్ ఇస్ టూ మచ్ నానా షర్ట్ బటన్స్ కూడా పెట్టుకోలేవా నీ చేతికి అది కూడా అందట్లేదా చేతికి అందక కాదురా చూ పానక ఏజ్ బార్ అయిపోయింది కదా నాకేజ్ అయిపోయిందా నాకేజ్ అయిపోయిందా పెట్టిన బట్టలు తీసే సర్లే అండి పెట్టాను కదా ఇప్పుడు దేనికి తీసే చెప్తాను ఇదిగో ఇది పట్టుకో చూసుకో ఇప్పుడు ఎలా పెడతాను ఇప్పుడు చూడు రజనీకాంత్ స్టైల్లో ఎలా పెడతాను మీ నాన్నకి ఏ ప్రాబ్లం లేదురా బాలకుమారుడే అవును పొట్టి బాలకుమారుడు ఏంట్రా ఎత్తి పొడుస్తున్నావా అటు ఇటువే ఇవ్విట్లో ఇదేమిటే ఇంత చల్లగా ఉంది ఏ రుచి పచ్చి లేకుండా మంచినీళ్ళ ఉంది ఏమిటి ఇది మీరు తాగింది టీ కాదు మంచినీళ్ళే హలో
సార్ ఇక్కడ రెడీ అవుతున్నారు షర్ట్ వేసుకున్నారు వచ్చి బటన్స్ పెట్టాలని తెలియదా ప్రతిదానికి పేరెంట్ అని పిలిచినట్టు బొట్టెట్టి చెప్పాలా ఏమైనా పెళ్ళాలంటే ఆ రోజుల్లో ఆడాలని సౌమ్యులు శాంతమూర్తులు చా నిజంగా అంత గొప్పగా ఉండేవాళ్ళా అవునే మా అమ్మమ్మని చూస్తే తెలియట్లేదు ఆ రోజుల్లో మా తాత నోటి నుంచి మాట రాకముందు అన్ని అమర్చిపెట్టేది మీరు ఉన్నారు మా చేత చాకరీలు చేయించుకోవడం తప్ప ఏమీ తెలియదు చాలా వెళ్ళి బెల్ట్ తీసుకురా రంగా మొగుడు రెడీ అవుతుంటే షూస్ ఇవ్వాలని తెలియదా హలో షూస్ కు ముందు సాక్స్ వేసుకుంటారే కొంచెం బ్రెయిన్ వాడవే ల్యాప్టాప్ ఆ రోజుల్లో అడక ముందు అన్ని తెచ్చిచ్చేవాళ్ళు ఈ రోజుల్లో అడిగితే గానీ ఇవ్వడం లేదు ఒక్కోసారి నోరు తెరిచి అడిగినా కూడా ఇవ్వడం లేదు లంచ్ బాక్స్ తెలియకపోతే నేర్చుకోండి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి వస్తున్నానే అత్తయ్యా ఏంటత్తయ్యా అంత నీరసంగా ఉన్నారు సాధన చేసి అలసిపోయారా సాధన చేసి కాదమ్మా వీళ్ళకి సేవలు చేసి అలసిపోయాను ఈ మగాళ్ళకి ఎంత సేవ చేసినా సాధింపులు వేధింపులే గాని సానుకూలత ఉండదు ఇల్లంతా ఏంటి ఇలా ఉంది గజిబిజికడు ఎక్కడున్నాడు గజిబిజి వై గజిబిజి వాడికి ఒంట్లో బాగాలేదమ్మా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాడు చూపించుకోవడానికి అవునా సర్లేండి అత్తయ్య మీరుండండి నేను కాఫీ తీసుకొస్తాను నీకెందుకమ్మా శ్రమ పర్లేదు అత్తయ్య అత్తయ్య కాఫీ నీకెందుకమ్మా శ్రమ నీకే ఇంట్లో బోల్డంత పని ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ చాకరీ ఎందుకు నేను చేసుకుంటాలే వెళ్ళమ్మా మన పని మనం చేసుకోవడం చాకరీన శ్రమ అవ్వదత్తయ్య శుభ్రత అవుతుంది ఎంతసేపు మీరు అలా టీవీ చూస్తూ ఉండండి చిటికలు ఇల్లంతా క్లీన్ చేస్తాను కొడళ్ళంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారని సినిమాల్లో టీవీ సీరియల్లో చూపిస్తూ ఉంటారు కానీ మనం అత్తా కొడళ్ళలాగా ఉప్పు నిప్పులాగా కయ్యాలాడుకోకుండా తల్లి కూతుళ్ళలాగా పాలు నీళ్ళలాగా కలిసిపోతాం మన ఇద్దరిని చూసైనా ఈ జనం మారాలి కనీసం నేర్చుకోవాలి అందరూ మనలాగే కలిసిమెలిసి ఉండాలి అత్తయ్య వీళ్ళు మన శ్రమని గుర్తించడం లేదు అసలు మన ఆడవాళ్లే లేకపోతే వీళ్ళేమైపోతారు సంఖ నాగిపోతారమ్మా కానీ ఆ విషయం వీళ్ళకి అర్థం కావడం లేదు అత్తయ్య ఏంటి అర్థం కాకపోవడం పురాణాల నుంచి చెప్తున్నారు ఆడదులేందే మగాళ్ళు లేడని సృష్టికి మూలం ఆడదేనని చరిత్ర చెప్తోంది అయినా అది చెవిటివాడి ముందు ఇళ్ళరాజ్య సంగీతమే అవుతుంది కాబట్టి ఆ చరిత్ర చెప్పిన సత్యం మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే ఎలా నేను చెప్పినట్టు చెయ్యండి దెబ్బకి దారిలోకి వస్తారు ఓకే రంగా రంగా మొగుడనే వాడు ఒకడు ఉన్నాడు వాడు పగలంతా ఆఫీసులో పనిచేసి ఫ్యామిలీ గురించి పాటుపడతాడు వాణ్ణి కాస్త పట్టించుకుందాం ఇంటికి రాగానే చలచల్లగా ఓ గ్లాసు నీళ్లు వేడివేడిగా ఓ కప్పు కాఫీ ఇద్దామని లేనేలేదు రంగా రంగా గజిబిజి గజిబిజి ఎరా జ్వరం తగ్గలేదా లేదండి ఇంకా పెరిగిందండి సరే మీ అమ్మగారిని పిలువు అమ్మా అమ్మా ఉసే విశాలాక్షి
విశ్వ ఓయ్ సేఫ్టీ మేలా రేయ్ అమ్మగారిని పిలవరా అమ్మగారు అమ్మగారు ఆయగారు పెద్దబాబు గారు పిలుస్తున్నారండి ఏంట్రా కౌంటర్ లేస్తున్నావా 10 కౌంటర్ అయిపోతావు అయ్య బాబు ఇప్పుడు నేనేమన్నానండి నేను పిలవమన్నది ఎక్కడుండి పిలవడం కాదురా మీ అమ్మగారు చిన్నోడి ఇంట్లో ఉండి ఉంటది అక్కడికి వెళ్ళి పిలుచురా వెళ్ళు ఆగే ఆగే రేయ్ ఎల్లి మీ చిన్నమ్మను పిలు ఎరా మీ అమ్మ మీ ఇంట్లో లేదా లేదు మా ఆవిడ కూడా లేదు ఎక్కడుందేమో చూద్దామని వచ్చాను వాళ్ళిద్దరు మీరు పిలిచినా వినపడినంత దూరంలో ఉన్నారండి ఏమిరా కంగారు పడకండి నీరసంగా ఉన్నాను కదా డైలాగ్ మాడ్యులేషన్ లో తేడా వచ్చింది పక్క కాలనీలో ఏదో ఫంక్షన్ ఉందంటండి అత్త కొడలు ఇద్దరు కలిసి వెళ్ళారు మాకు చెప్పకుండా మా పర్మిషన్ తీసుకోకుండా ఫంక్షన్ కి వెళ్తారా असले ज्वर अंत आकलेसिनोळ्ळु केकलेकपोते అలాంటప్పుడు మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లోంది పెళ్ళాలి కదా దయ్యాలు మామూలు దయ్యాలు కాదురా కొడివి దయ్యాలు ఇంత ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నారో పెళ్ళంటే ఒక సృష్టి ఒక తోడు ఒక నీడ ఒక అది ఒక ఇది చేసుకున్నాం కానీ చేసుకున్నా తెలిసింది ఏం తెలిసిందో పెళ్ళం అంటే ఎంజాయ్ లైఫ్ కి గోళ్ళమని అరచేతిలో వైకుంఠం అని వైకుంఠపాళ్ళలో పెద్ద పాము అదేంట్రా అలాల్లో పెళ్ళాలు లేకుండా మళ్ళీ మొగలం బతకలేం కదా పెళ్లి పెటాకలేని మొండమోపి పెళ్ళం గురించి మాట్లాడతావు మూసుకోరా అంటే పెళ్లి చేసుకోకుండా పెళ్ళం లేకుండా బతకొచ్చు అంటావా పెద్ద హ్యాపీగా బతకచ్చు అవునా అలాగా అయితే మేము లేకుండా మా సపోర్ట్ లేకుండా ఒక్క రోజు బతకండి అప్పుడు మా వాల్యూ ఏంటో తెలుస్తుంది ఒక్క రోజు కాదే మీ మెళ్ళ మూడు ముళ్ళు వేసిన పాపానికి మూడు రోజులు హ్యాపీగా బతికి చూపిస్తాం మీ మెళ్ళ మూడు ముళ్ళు వేయకపోతే మా లైఫ్ అంతా హ్యాపీగా ఎంత బిందాస్గా ఉంటుందో చెప్పడానికి మేము మూడు రోజులు ఉంటాం కరెక్ట్ రాజన్నాడా అవి మూడు ముళ్ళు కాదు తుమ్మ ముళ్ళని నిరూపిస్తాం ఓకే ఏ రోజుల్లో అయినా మా ఆడవాళ్ళు లేకపోతే మగాళ్ళు బతకలేరని మేము నిరూపిస్తాం ఓకే మేము రెడీ బట్ వన్ కండిషన్ ఈ మూడు రోజులు మీదెవరూ గజిబిజి సాయం తీసుకోకూడదు వాడి చేత ఎలాంటి పనులు చేయించుకోకూడదు ఏంటి నోర్లు మూసుకుపోయాయి చాలా కష్టం రా నా మాట నిండ్రా ఓకే మేము రెడీ గజిబిజి నువ్వు డ్రెస్ తీసుకురా థ్యాంక్స్ చిన్న బాబు ఏంటి ఛాలెంజ్ ఎస్ ఛాలెంజ్ ఛాలెంజ్ లేచింది మహిళా లోకం తత్తరిల్లింది పురుష ప్రపంచం నిద్ర లేచింది మహిళా లోకం మెనువే మన గారు ఇప్పుడే చెప్పాను నరకం చూపిస్తున్నావని ఇప్పుడే చెప్పాను బ్రహ్మం గారు రాత్రిలు చేసిన ఛాలెంజ్ మర్చిపోయినట్టున్నారు రంగా కాఫీ కాఫీ అడగగానే తెచ్చి చల్లవట లేదా అసలు ఆ రోజుల్లో ఆడాళ్ళు కాఫీ అడక్క ముందే చిచ్చి యదవసంత ప్రశాంతంగా ఫిల్టర్ కాఫీ కూడా తాగనివారు పెద్దమ్మగారు కాబట్టి భరించారు నేనైతేనా
కాఫీల విషయం కలిపి అయ్య బావ బావళ్ళు కాలకాయ బట్టల్లాగా అలా ఎంట్రీ ఇచ్చారంటండి బాబు ఎరా వెలం పట్ల గొంతుజించుకొని అరుస్తున్నట్టు అరుస్తుంటే వినపడలేదా నాకు సరిగానే వినపడుతుందండి కానీ మీకే సరి కనపడడం లేదు అనుకుంటా ఏంట్రా కనపడదు నానా సూప్ ఎక్కడుందో తెచ్చు ఇల్లంతా వెతుకు ఎక్కడో చోట ఇవ్వాలి కాకపోతే రేపైనా నీ సూప్ దొరుకుతుంది అటు చూడండి